हाई फ्रेंड्स वेलकम टू टारगेटेड डीएससी 2021 मन वीडियो निष्पत्तुलनु सरिपोल्चुट गुरिंची नेर्चुकुंदाम एवरैना कनुक पार्ट 1 2 वीडियोस चूडलेनट्लयिते पार्ट 1 2 चूसिनट्लयिते मीकु पार्ट 3 बागा अर्थम अवुतुंदी सो दीनि मुंदुन्न वीडियोलु पार्ट 1 पार्ट 2 चूसि पार्ट 3 चूडंडि मीकु कॉन्सेप्ट्स अन्नी बागा अर्थम अवुतायि फ्रेंड्स मीकु मुख्यंगा ओक विषयं चेप्पेदि अंटे ఏ టెక్స్ట్ మనం ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి వెళ్ళాలన్నా ముందుగా మనం తెలుసుకోవాల్సింది సబ్జెక్ట్ సబ్జెక్ట్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సో ఒక టెస్ట్ రాస్తున్నాం అంటే ఒక కాంపిటేటివ్ టెస్ట్ రాస్తున్నాం అంటే సబ్జెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అందున టెట్ కి సంబంధించి మనం ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి టెట్ కాని డిఎస్ కాని ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి టెక్స్ట్ బుక్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ టెక్స్ట్ బుక్స్ కాన్సెప్ట్స్ నుంచే చాలా ఎక్కువగా రావడం జరుగుతుంది సో టెక్స్ట్ బుక్స్ కాన్సెప్ట్స్ బాగా వచ్చిన తర్వాత మీరు మెటీరియల్ లోకి వెళ్ళండి మెటీరియల్ కూడా చాలా ఇంపార్టెంట్ అది ఏ మెటీరియల్ అయినా కావచ్చు ఏ మెటీరియల్ అయినా పర్వాలేదు ముందుగా మాత్రం మనకు టెక్స్ట్ బుక్స్ మీద కమాండింగ్ ఉండాలి సో మీరు టెక్స్ట్ బుక్ మీద కమాండింగ్ ఉండాలంటే మొత్తం టెక్స్ట్ బుక్ ఏ టు జెడ్ చదువుకోవాలి సో మీకు టెక్స్ట్ బుక్ ఏ టు జెడ్ చదవాలంటే మీకు ఈ వీడియోస్ లో ప్రతి దాని ప్రతి పాయింట్ ని ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో మీకు ఇప్పటి వరకు నేను 5 చాప్టర్స్ వరకు ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది ప్రతి దాంట్లో చాలా వివరణాత్మక టెక్స్ట్ బుక్ సంబంధించి అన్నీ ఉన్నాయి సో వీడియోస్ అన్నీ చూసుకొని మీకు బాగా అర్థమవుతుంది మీకు చేతో టెక్స్ట్ బుక్ ఉన్నా లేకపోయినా ఈ వీడియోస్ లో ఉన్నాయి అన్నీ కూడా టెక్స్ట్ బుక్ ఆధారంగా తయారు చేయబడింది పాయింట్ టు పాయింట్ కూడా ఇక్కడ మీకు తయారు చేయడం జరిగింది సో మెటీరియల్ అనేది ఏ మెటీరియల్ ప్రిపేర్ అయినా పర్వాలేదు సో మనకి అవనగడ్డ మెటీరియల్ కానీ లేకపోతే సై పబ్లికేషన్స్ రకరకాల పబ్లికేషన్స్ ఉన్నాయి మెటీరియల్ ఏది తీసుకున్నా పర్వాలేదు ప్రాబ్లం ఏం కాదు టెక్స్ట్ బుక్ మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్ సో మన ఏ టెస్ట్కైనా సరే బిఎస్ఆర్బి కానీ ఏ టెస్ట్కి వెళ్ళినా సరే ముందు మనకి కాన్సెప్ట్స్ మీద పూర్తి అవగాహన ఉండాలి ఇప్పుడు నేను చెప్పే టెక్స్ట్ బుక్ ఏంటంటే 6th క్లాస్ టెక్స్ట్ బుక్ సంబంధించి నిష్పత్తి సంబంధించి మనం నేర్చుకుంటున్నాం సో పరిచయం అయిపోయింది నిష్పత్తిలో మనం ఇప్పుడు సరిపోల్చుట గురించి నేర్చుకుందాం సరే నిష్పత్తిని ఎలా పోలుస్తాము ఒక ఉదాహరణ తీసుకుందాము 5:8 మరియు 2:9లను సరిపోల్చండి 5:8 2:9లను సరిపోల్చండి ఇప్పుడు పోల్చడం అంటే ఏంటి అంటే పోల్చడం అంటే ఏంటి 5:8 పెద్దదా 2:9 పెద్దదా ఈ రెండు నిష్పత్తులలో ఏ నిష్పత్తి పెద్దది అని తెలుసుకోవడమే సరిపోల్చడము ఏది పెద్దది ఏది చిన్నదో తెలుసుకోవడమే మరి దీనికి కాను మనం భిన్నాల్లో అయితే ఎలా చేస్తామో భిన్నాల్లో మీకు చెప్పడం జరిగింది అక్కడ పోల్చడం భిన్నాల గురించి పోల్చడం సో ఆ భిన్నాలను ఎలా అయితే పోలుస్తామో ఇక్కడ కూడా ఈ నిష్పత్తిని కూడా ఎలా పోలుస్తాము మీకు ఒక జ్ఞాపకం ఉందో లేదో సజాతి భిన్నాలు విజాతి భిన్నాలు అంటే చెప్పడం జరిగింది సజాతి విజాతి భిన్నాలు సజాతి భిన్నాలు విజాతి భిన్నాలు వీటిని పోల్చేటప్పుడు సజాతి భిన్నాలంటే ఏంటి హారాలు సమానంగా ఉంటే ఆ భిన్నాలను సజాతి భిన్నాలు అంటారు చూడండి ఇక్కడ హారాలన్నీ కూడా సమానంగా ఉన్నాయి వీటిని ఏమంటారు మనం సజాతి భిన్నాలు అంటాం ఇందులో ఏ భిన్నం పెద్దది అంటే హారాలు సమానంగా ఉన్నాయి కాబట్టి హారాలతో మనకు పని లేదు కేవలం మనం ఇక్కడ లవాలను చూస్తాం సో ఇందులో ఏ లవం అయితే పెద్ద లవం అవుతుందో ఆ భిన్నమే పెద్ద భిన్నం అవుతుంది సో 3:2:1లో 3 పెద్ద లవం కాబట్టి 3/5 అనేది ఈ రెండింటితో పోల్చేటప్పుడు ఇది పెద్ద భిన్నం అవుతుంది 3/5 గ్రేటర్ దాన్ 2/5 కదా అదేవిధంగా 2/5 1/5 తీసుకున్నప్పుడు ఈ రెండు భిన్నాలను పోల్చేటప్పుడు ఇక్కడ పెద్ద లవం ఏది 2 సో 2/5 అనేది పెద్దది అవుతుంది దిస్ ఇస్ ఆల్సో గ్రేటర్ దాన్ 1/5 ఈ విధంగా మనం సజాతి భిన్నాలను పోల్చడం నేర్చుకున్నాం సో ఈ రెండు భిన్నాలు పోల్చేటప్పుడు 3/5 పెద్దదా 2/5 పెద్దదా అంటే 3/5 పెద్దది ఇంచేత అంటే 3 అనేది పెద్ద లవము 2తో పోల్చినప్పుడు ఓకే నెక్స్ట్ ఇప్పుడు విజాతి భిన్నాలు అంటే ఏంటి విజాతి భిన్నాలు అంటే ఏం లేదు 3/5 తీసుకోండి అదేవిధంగా 2/7 తీసుకోండి ఇక్కడ హారాలు వేరు వేరుగా ఉన్నాయి కాబట్టి ఈ భిన్నాలను ఏమంటామంటే మనం విజాతి భిన్నాలు అంటాము హారాలు వేరువేరుగా ఉన్నాయి కాబట్టి ఈ భిన్నాలను విజాతి భిన్నాలు అంటాము ఇలా ఈ సందర్భంలో మరి భిన్నాలు పోల్చడం కష్టం 3/5 పెద్దదా 2/7 పెద్దదా అని తెలుసుకోవాలంటే మనం ఏం చేయాలంటే ఇప్పుడు వీటిని సజాతి భిన్నాలుగా మార్చుకోవాలి వీటిని ఏ భిన్నాలు మార్చాలి సజాతి భిన్నాలుగా
మార్చాలి ఫస్ట్ సజాతి భిన్నాలుగా మార్చాలి దాని కోసం మనం ఏం చేయాలి సజాతి భిన్నాలుగా మార్స్తే పోల్చడం ఈజీ కదా దాని కోసం మనం ఏం చేయాలి హారాలని హారాలకు కాసా కట్టాలి అప్పుడు రెండు హారాలు కాసా కట్టిన తర్వాత ఒక్కొక్క భిన్నాన్ని కాసాగుచే గుణిస్తాం గుణించి సూక్ష్మీకరిస్తాం అప్పుడు భిన్నాలన్నీ కూడా సజాతి భిన్నాలుగా మారిపోతాయి అప్పుడు పోల్చడం ఈజీ ఓకే ఇది ప్రాసెస్ ఇప్పుడు చూడండి 3/5 2/7 ఇప్పుడు 5కి 7 కాసాగు ఎంత 5కి 7కి కాసాగు కాసాగు అంటే ఏంటి కనిష్ట సామాన్య గుణిజం ఈ రెండు సంఖ్యల్ని ఉమ్మడిగా భాగించే ఏదైనా ఒక సంఖ్య ఉందా ఒకటి తప్ప ఏమీ లేదు 2 భాగించదు 5ని 7ని 3 భాగించదు 5 7ని 4 భాగించదు 5 5ని భాగిస్తుంది కానీ 7ని భాగించదు 6 భాగించదు 7 7ని భాగిస్తుంది కానీ 5 భాగించదు సో ఏ సంఖ్య కూడా లేదు ఇక్కడ 5ని 7ని భాగించేది ఇలాంటి సందర్భంలో ఏం చేస్తాం కాసా కట్టేటప్పుడు ఈ రెండింటిని గుణించేస్తాం 5 7లు 35 వచ్చింది కాసాకి ఎంత వచ్చింది 35 వచ్చింది ఇప్పుడు 3/5 ని 2/7 ని తీసుకుంటాం ఈ 3/5 ని 30/35 తో గుణిస్తాం ఈ మూల ఉన్న ఈ హారాన్ని ఈ మూల ఉన్న ఈ లవాన్ని రెండింటిని క్యాన్సిల్ చేస్తాం 5 7 35 ఇంకేం ముట్టుకోకూడదు 5 1 5 5 7 35 పైన ఏమిగింది 3 7 21 కింద ఒక 35 35 ఇప్పుడు ఈ 2/7 ని కూడా 35/35 తో గుణించాలి 7 1 7 7 5 35 పైన ఏమిగింది 2 5 10 కింద ఒక 35 35 ఇప్పుడు చూడండి ఇవి సజాతి భిన్నాల్లోకి మారిపోయి 35 35 వచ్చిన హారం ఇప్పుడు 21 10 లవం ఇందులో 21 అనేది పెద్ద లవం కాబట్టి ఈ పెద్ద లవాన్ని కలిగిన ఈ భిన్నము పెద్ద భిన్నం అవుతుంది సో 21/35 ఈజ్ గ్రేటర్ దెన్ 10/35 21/35 ఎలా వచ్చింది ఈ 3/5 చేత 3/5 నుండి వచ్చింది కాబట్టి 3/5 గ్రేటర్ దెన్ 2/7 అని రాస్తాం ఈ విధంగా మనం భిన్నాలను పోల్చడం నేర్చుకున్నాం సజాతి విజాతి భిన్నాలను పోల్చడం నేర్చుకున్నాం ఇప్పుడు ఈ నిష్పత్తుల్ని పోల్దాం సేమ్ ఇది కూడా అంతే ఇప్పుడు నిష్పత్తులు రాద్దాం ముందుగా ఫస్ట్ ఎప్పుడంటే 5:8 ఇచ్చిన నిష్పత్తులు రాస్తాను మరియు 2:9 నిష్పత్తుల్ని మనం రాసాం ఇప్పుడు రెండో స్టెప్ ఏంటంటే ఈ 5:8 అంటే అర్థం ఏంటి 5/8 మరియు భిన్న రూపంలో రాస్తామట మరియు ఈ 2:9 అంటే అర్థం ఏంటి 2/9 ఓకే ఇప్పుడు ఏమైనా సజాతి భిన్నాలా ఇవేంటివి విజాతి భిన్నాలు ఏ భిన్నాలు ఇవి ఇవి విజాతి భిన్నాలు ఇవి విజాతి భిన్నాలు కాబట్టి వీళ్ళని సజాతి భిన్నాలుగా మార్చుకోవాలి సజాతి భిన్నాలుగా మార్చాలంటే హారాలు సమానంగా ఉండాలి హారాలు సమానంగా ఉండాలంటే మనం ఏం చేయాలి ఫస్ట్ కాసాగు కట్టాలి సజాతి భిన్నాలుగా మార్చాలి ఫస్ట్ కాసాగు కడతాం ఇప్పుడు ఒక్కొక్క భిన్నాన్ని కాసాగుచే గుణిస్తాం గుణించి సూక్ష్మీకరిస్తాం అప్పుడు సూక్ష్మీకరించిన తర్వాత ఒక్కొక్క భిన్నాన్ని కాసాగుతో గుణించి సూక్ష్మీకరించిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తామంటే ఇందులో ఏ లవం అయితే పెద్దదిగా ఉంటుందో ఆ భిన్నం పెద్ద భిన్నం అవుతుంది ఓకే అంతే స్టెప్స్ ఇప్పుడు 5/8 2/9 ఇక్కడ హారాలు సమానంగా లేవు 8కి 9కి కాసా కట్టండి 8కి 9కి కాసా కడదాం మరి 8ని 9ని భాగించే ఉమ్మడి సంఖ్య ఏదైనా ఉందా ఒకటి మాత్రమే ఉంది ఇంకేమీ లేవు కాబట్టి ఇలాంటి సందర్భంలో ఏం చేస్తామంటే కాసా కట్టేటప్పుడు గుణించేసుకుంటాం 8 9లు 72 కాసాకి ఎంత వచ్చింది 72 వచ్చింది ఇప్పుడు 5/8 తీసుకోండి మూడో స్టెప్ ఇది 5/8 తీసుకున్నాం ఇప్పుడు 5/8 ఏం చేస్తాం కాసాగుచ్చే గుణించాలి అన్నమాట ఒక్కొక్క భిన్నాన్ని కాసాగుచ్చే గుణించాలి గుణించి అప్పుడు సూక్ష్మీకరించాలి సో ఇప్పుడు మనం కాసాగుతో గుణిందాము కాసాగు ఎంత వచ్చింది 72 వచ్చింది ఈ 72 చేత గుణిందాం 72/72 ఇప్పుడు ఈ మూలవే క్యాన్సిల్ చేసుకోవాలి 8 1 8 8 9లు 72
పైన ఏ మిగిలింది లవంలో 5945 బై కింద ఒక 72 72 నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ 2/9 తీసుకోండి 2/9 ఇంటూ మళ్ళీ కాసాగుతో గుణిస్తాం 72/72 మళ్ళీ ఈ మూలదే 9/1 9/9 72 ఇప్పుడు పైన 2/16 బై 1/72 72 ఓకే ఇప్పుడు చూడండి ఇవి సజాతి భిన్నాలు హారాలు సమానంగా ఉన్నాయి ఇవి సజాతి భిన్నాలు హారాలు సమానంగా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు లవాలను చూద్దాం 45 అనేది ఒక లవం 16 అనేది ఒక లవం ఈ 45 లవం 16 లవం పోల్చేటప్పుడు 45 ఆటోమేటిక్ గా పెద్దది కాబట్టి 45 కలిగిన ఈ భిన్నం 45/72 గ్రేటర్ దెన్ 16/72 45/72 45/72 ఈ భిన్నం ఎక్కడి నుంచి వచ్చింది ఇదిగో 5/8 నుంచి వచ్చింది సో 5/8 గ్రేటర్ దెన్ ఈ 16/72 ఈ భిన్నం ఉంది కదా ఈ భిన్నం ఎక్కడి నుంచి వచ్చింది 2/9 నుంచి వచ్చింది సో 2/9 రాస్తాం ఇప్పుడు 5/8 అంటే అర్థం ఏంటి 5:8 గ్రేటర్ దెన్ 2/9 అంటే అర్థం ఏంటి 2:9 అంట అంటే 5:8 అనే నిష్పత్తి 2:9 కంటే పెద్దది నిష్పత్తిని పోల్చడం అంటే భిన్నాలను పోల్చడమే ఇప్పుడు ఒకసారి ఈ విధానాన్ని కూడా ఒక ఆల్గారిథం గా రాస్తే గనుక ఒక సిస్టమాటిక్ గా రాస్తే గనుక ఇవ్వబడిన నిష్పత్తిని రాయాలి ఇంకో రాశాను తర్వాత ప్రతి నిష్పత్తిని భిన్న రూపంలో రాసి దానిని సూక్ష్మ రూపంలో రాయాలి సో ఇక్కడ మనకి 5/8 భిన్న రూపంలో ఉంది ఇది సూక్ష్మ రూపంలో ఉందా లేదా సూక్ష్మ రూపంలో ఉంది ఎలాగ తెలుస్తుంది మనకి సూక్ష్మ రూపంలో ఉందా లేదా అంటే ఏ నెంబర్ కూడా దీనిని భాగించే నెంబర్ లేదు ఒకటి తప్ప అలాగే 2/9 కూడా సూక్ష్మ రూపంలో ఉంది సో ఈ రెండు సంఖ్యలను భాగించే సంఖ్యలు ఏమీ లేవు ఒకటి తప్ప రెండింటి ఉమ్మడిగా భాగించాలన్నమాట ఓకే నెక్స్ట్ హారముల కాసాగం కనుక్కోవాలి హారాలు కాసాగం కనుక్కున్నాం ఇంకో 8/9 కాసాగట్టు 72 వచ్చింది కాసాగు హారాలుగా గల సజాతి భిన్నాలుగా మార్చాలి దీనికి లవహారాలను అనువైన సంఖ్యతో గుణించాలి ఇంకో ఇక్కడ మనం ఏం చేసాం హారంలోకి ఖచ్చితంగా ఈ కాసాగు చేయాలి అంటే 72/72 తో గుణించాలి అప్పుడు 8ని ఈ 72 క్యాన్సిల్ చేసి 45/72 రాసాం ఇక్కడ 16/72 రాసాం ఆ సజాతి భిన్నాల లవములను సరిపోల్చాలి లవం ఏ భిన్నానికి అయితే ఎక్కువ ఉంటుందో అది రెండవ భిన్నం కంటే పెద్దది సో ఇక్కడ 45/72 లో 45 అనేది పెద్దది 16 కంటే పోల్చేటప్పుడు సో ఈ భిన్నము పెద్ద భిన్నమైంది ఈ విధంగా నిష్పత్తిని మనం పోలుస్తామట నెక్స్ట్ 5000 రూపాయలను ఉదాహరణ 5 ఇది 5000 రూపాయలను 3:4 నిష్పత్తిలో లలిత మరియు శేఖర్లకు పంచండి 5000 రూపాయలను 3:4 నిష్పత్తిలో లలితకి శేఖర్కి మనం పంచాలి అంటే చూడండి జాగ్రత్తగా ఇప్పుడు మనం పంచవలసిన అమౌంట్ అంటే మొత్తం అని రాస్తాం సింపుల్గా మొత్తం ఈజ్వల్స్ టు మొత్తం అంటే ఇక్కడ డబ్బులు అని అర్థం రూపాయలు 5000 5600 తప్పుడు ఇక్కడ 5600 పంచవలసిన నిష్పత్తి పంచవలసిన నిష్పత్తి సింపుల్గా నిష్పత్తి ఈజ్వల్స్ టు 3:4 ఎవరెవరికి పంచాలి సభ్యులు పంచవలసిన సభ్యులు అన్నమాట సభ్యులు ఎవరు లలిత ఈస్టు శేఖర్ లలితకి శేఖర్కి పంచాలి లలితకి ఎన్ని వాటాలు 3 వాటాలు శేఖర్కి ఎన్ని వాటాలు 4 వాటాలు లలితకి 3 వాటాలు శేఖర్కి 4 వాటాలు అంతే కదా మొత్తం ఎన్ని వాటాలుగా పంచాలి మొత్తం ఎన్ని వాటాలు 3 వాటాలు ప్లస్ 4 వాటాలు అంటే ఈ నిష్పత్తి మనం కలపడమే 3+4 దట్ ఈజ్ ఈక్వల్స్ 7 వాటాలు వేయాలి 7 వాటాలు వేయాలన్నమాట అంటే 5600 రూపాయలని 7 వాటాలు వేయాలి ఒక ఉదాహరణ చెప్తున్నాను చూడండి 10 రూపాయలని 5 వాటాలు వేసాను అంటే 5తో భాగించడమే వాటాలు వేయడం 5తో భాగించడమే 5×2 10 అంటే ఒక్కొక్క వాటాకి ఎంత వచ్చింది 2 రూపాయలు వచ్చింది ఒక్కొక్క వాట ఒక వాటాకి ఎంత వచ్చింది 2 రూపాయలు వచ్చింది అంతే కదా అదేవిధంగా 56 రూపాయలు తీసుకోండి 56 రూపాయలని
ఏడు వాటాలు వేయండి, అంటే ఏడుగురు పంచండి, లేదా ఏడు వాటాలు వేయండి. ఏడు వాట అంటే అర్థం ఏంటి, ఒక వాటాకి ఎంత వస్తుందని అర్థం. ఇక్కడ ఎనిమిదిలు 56, ఓకే, అంటే 8 రూపాయలు వచ్చింది. అంటే మన వాటాలు ఏడు అంటే ఏంటి, భాగించడం అని అర్థం. ఓకే, ఇప్పుడు మనం ఇప్పుడు ఈ 5600 రూపాయలని ఎన్ని వాటాలు వేయాలి, మొత్తం ఎంత అమౌంట్ ఉంది ఇక్కడ, ఇదే కదా దీని వాటాలు వేయాలి, దీనే కదా వాటాలు వేయాలి. లలితకి శేఖర్కి పంచవలసింది తిను లలిత. తిను శేఖరు. లలితకి శేఖర్కి, లలిత శేఖర్ వీళ్ళిద్దరికి పంచాలి. దీనికి 3 వాటాలు, దీనికి 4 వాటాలు, మొత్తం 7 వాటాలు వేయాలి. అంటే 5600ని 7 వాటాలు వేస్తే ఒక వాటాకి ఎంత వస్తుంది. ఒక వాటా ఈజ్ ఈక్వల్స్ టు 5600ని మనం 7 వాటాలు వేస్తున్నాం కాబట్టి 7తో భాగిస్తాము. 7 8లు 56, 7 0లు 0, 7 0లు 0, కింద 7 1ల 7, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 800/1 ఉంటుంది. 800/1 అంటే 800 రూపాయలు, అంటే ఒక వాటాకి ఎంత వచ్చింది, 800 రూపాయలు వచ్చింది. ఇప్పుడు మనకి లలితకి ఎన్ని వాటాలు, 3 వాటాలు. 3 వాటాలు అంటే లలితకి ఎన్ని వాటాలు వస్తాయి, 800 × 3 వేసుకోవాలి, అంతే కదా. 3 0 0 3 0 0 3 8 24, 2400 వస్తాయి. ఇది లలితకి, లలితకి వచ్చే వాటాలు. నెక్స్ట్ మరి శేఖర్కి వచ్చే వాటాలు ఎన్ని, అంటే శేఖర్ వాటాలు ఎన్ని అంటే తెలుసుకోవాలంటే ఏ మొత్తం ఎన్ని వాటాలు, శేఖర్కి 4 వాటాలు కదా. సో మళ్ళీ 800 రూపాయలని మనం 4 చేత గుణిస్తాం, ఎంత వస్తుంది, 400 × 4 0 0 4 8 32, 3200 వచ్చింది. లలితకేమో 2400, శేఖర్కేమో 3200. సో ఒకసారి కలిపి చూద్దాం, 2400 + 3200 కలిపితే కనుక 0 0 4 2 కలిపితే 6, 3 2 కలిపితే 5600 వచ్చేసింది. అంటే లలితకి తక్కువ వాటాలు వచ్చినాయి కాబట్టి, 3 వాటాలు ఉన్నాయి కాబట్టి తక్కువ అమౌంట్ వచ్చింది, 2400 వచ్చింది. ఇక్కడ శేఖర్కి 4 వాటాలు ఉంది కాబట్టి ఎక్కువ వచ్చింది, 3200 వచ్చింది. ఈ విధంగా ఈ లెక్క మనం సాధించవచ్చు. ఇంకా సింపుల్గా చేయొచ్చు దీన్ని, ఏం లేదు. ఇక్కడ మొత్తం అని రాసేస్తాం, ఈజ్ ఈక్వల్స్ టు రూ 5600. నెక్స్ట్ నిష్పత్తి ఈజ్ ఈక్వల్స్ టు 3:4. మొత్తం భాగాలు, మొత్తం వాటాలు, మొత్తం వాటాలు అంటే ఈ నిష్పత్తిని కలిపేస్తాం, 3 + 4 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 7, ఇది మర్చిపోకూడదు. నెక్స్ట్ ఇప్పుడు లలిత వాటా, ఇక్కడ మీరు లలిత మరియు శేఖర్ అన్నప్పుడు ఇక్కడ లలిత ఈజ్ టు శేఖర్ అని పక్కన రాసుకోండి, దాని కింద 3:4 రాసుకోండి, అంతే. ఇప్పుడు లలిత వాటా ఈజ్ ఈక్వల్స్ టు ఇప్పుడు 5600ని ఎన్ని భాగాలు చేయాలి, 7 భాగాలు చేయాలి, ఇంటూ లలితకి ఎన్ని వాటాలు, 3 వేసుకుంటాం. ఇప్పుడు సేమ్ 7 8 56, 7 0 0, 7 0 0 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 800 × 3, 3 0 0, 3 0 0, 3 8 24, అంటే 2400. నెక్స్ట్ అక్కడ అయిపోయింది. శేఖర్ వాటా ఈజ్ ఈక్వల్స్ టు శేఖర్ వాటా కూడా సేమ్ 5600/7 × 4, సింపుల్గా ఉంటుంది. ఇలా చేస్తే 7 8 56, 7 0 0. ఇప్పుడు మనకి 800 × 4 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 4 0 0 4 0 0 4 8 32, 3200 వస్తుందట. ఈ విధంగా మనం లలిత శేఖర్కి డబ్బుల్ని పంచవచ్చు. నెక్స్ట్ 6:15కు సమానమైన రెండు నిష్పత్తులను రాయండి. 6:15కు సమానమైన రెండు నిష్పత్తులు రాయాలి మనం. ముందుగా మనం 6:15 తీసుకుందాం, 6:15 దీన్ని 6/15 అని రాయవచ్చు. సరే దీనికి ముందుగా
आर बै पदेन अने भिन्न निष्पत्ति पक्न बैठी भिन्ना आर बै पदेन इंत चूँ मन के मूडेक कैंसल चूँ मूड रेल आर मूड पदहे अटे रे बै दट ईक्वल्स टू रेस टू ईद निष्पत्ति इंको निष्पत्ति सारी इप्ड भागो इप्ड गुणिंद आर बै पदहे इंटू एदो संख्य दीकड़े तपिच रेक रे बै रे आर रेल पन्न पदहेन रेल मुफ्वल्स टू दिजल्स टू दिजल्स टू पन्े मुफ्ई ईदो निष्पत्ति अंत आर ईस टू पदहे की सामनम निष्पत्ति रेस टू ईद तरीजल्स टू पन्न ईस टू मुफ इवे सामनम निष्पत्ति नैक्स्ट किंदी बॉक्स यंदु सरैन संख्य तो पूरिंचंडी इकड़ फस्ट लक तीसुकुंदा 12 बै 18 ఈజ్ఈక్వల్స్ టు డాష్ బై 36 ఈజ్ఈక్వల్స్ టు 2 బై డాష్ ఇక్కడ ఏమీ లేదు వెరీ సింపుల్ ఈ 36 ఇది సమానమైన నిష్పత్తి ఈ 12 బై 18 కి సమానమైన నిష్పత్తి అదే విధంగా ఇది కూడా సమానమైన నిష్పత్తి 18 ని ఏం చేస్తే 36 వచ్చింది ఇక్కడ 2 చేత గుణిస్తే సో ఇప్పుడు మనం 2 చేత పద్దెనిమిదిని మనం రెండు చేత గుణిద్దాం 18 రెళ్ళు 36 సరిపోయింది పైన కూడా రెండు చేత గుణించాలి 12 రెళ్ళు 24 అయిపోయింది నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ ఈ ఇక్కడ ఇది అయిపోయింది 12 బై 18 తీసుకోండి ఇప్పుడు ఈ భిన్నం తీసుకోండి 2 బై డాష్ 12 ని ఏమి చేస్తే 2 వస్తుంది గుణిస్తే వస్తుందా భాగిస్తే వస్తుందా ఇక్కడ కూడిగా తీసివేయ చూడకూడదు గుణించడమా భాగించడమా सो भागिस्ते मन की रेडे दी मन आर तो भागी आर रे पन्न एपड़ दी आर तो भागेमो दी आर तो भागी आर मूल पद्धति सो रे बै मूड यह विधा ये चयचु नैक्स्ट रेडो चुद पदहार बै डाश ईजल टू डाश बैदूजल्स टू एन बै पद ओके इपड़ रेक ఎనిమిదిని ఏమి చేస్తే 16 వస్తది 2 చేత గుణిస్తే 8 రెళ్ళు 16 సరిపోయింది అదే విధంగా మరి లవాన్ని 2 చేత గుణించో హారాన్ని కూడా అదే సంఖ్య చేత గుణించాలి సమానమైన సంఖ్య చేత గుణించాలి లవహారాలను ఒకే సంఖ్య చేత గుణిస్తే మనకు సమానమైన భిన్నం వస్తుంది సో 8 రెళ్ళు 16 మళ్ళీ 10 రెళ్ళు 20 నెక్స్ట్ ఇప్పుడు ఈ రెండు భిన్నాలు తీసుకుందాం ఒకసారి డాష్ బై 5 ఈజ్ఈక్వల్స్ టు 8 బై 10 ఇప్పుడు ఈ 10 ని ఏమి చేస్తే 5 వచ్చింది అంటే 2 తో భాగిస్తే 2 5లు 2 చేత భాగిందో 2 5లు 10 ఇక్కడ 2 4 8 అంటే ఇక్కడ 4 చేసుకుంటాం అంటే లవహారాలను ఒకే సంఖ్యతో భాగించాం 2 5లు 10 2 4 8 అంటే 2 చేత భాగించేసాం నెక్స్ట్ ఇప్పుడు కింది వాటిలో ఏ నిష్పత్తులు పెద్దవి सो इंदाक चेप्पानु तेलुसुकुंदाम फस्ट लेक्क एंटंटे 5:4 लेदा 9:8 एदि पेद्ददि तेलुसुकुंदाम 5:4 नि मनं 5/4 अनि रायोच्चु 9:8 नि मनं 9/8 अनि रायोच्चु इप्पुडु 4 इप्पुडु इवि विजयादि भिन्नालु कदा 4 कि 8 कास कट्टुकोवालि 4 कि 8 कास कट्टुकुंदाम 4 1 4 4 2 8 గేయకణం పోతుందా పోదు కాబట్టి 4 ఇంటూ 1 ఇంటూ 2 4 1 4 4 2 8 అయ్యింది ఇలా చూడండి ఒక్కొక్కసారి 4 యొక్క గుణిజం వచ్చింది పెద్ద సంఖ్య అయ్యింది ఇచ్చిన రెండు సంఖ్యల్లో ఒక సంఖ్య పెద్ద సంఖ్య అయ్యి ఆ సంఖ్య రెండో సంఖ్య గుణిజం అయితే కనుక ఇదే కాసాగ అవుతుంది 8 కాసాగింది ఇప్పుడు 5/4 ని మనం లవహారాలను 8/8 తో గుణిద్దాము 4 1 4 4 2 8 ఐదు రెళ్ళు 10 ఒక 8 8 నెక్స్ట్ 9/8 ఇంటూ మళ్ళీ 8/8 8 1 8 8 1 8 పైన 9 1 9 కింద 1 8 8 ఇప్పుడు చూడండి జాగ్రత్తగా 10/8 9/8
రెండు భిన్నాలలో చూడండి ఇక్కడ 10 9 ఉంది లవం ఇక్కడ 10 ఉంది ఇక్కడేమో లవం 9 ఉంది ఈ 10 పెద్దది కాబట్టి 10/8 అనేది పెద్ద భిన్నం అవుతుంది ఇస్ గ్రేటర్ దెన్ 9/8 సో హారాలు సమానంగా ఉన్నాయి కాబట్టి సజాతి భిన్నాలు ఈ 10/8 ఎక్కడి నుంచి వచ్చింది 5/4 నుంచి వచ్చింది సో 5/4 ఇస్ గ్రేటర్ దెన్ ఈ 9/8 ఎక్కడి నుంచి వచ్చింది 9/8 నుంచి వచ్చింది 9/8 అని రాస్తాం 5/4 అంటే 5:4 గ్రేటర్ దెన్ 9/8 అంటే 9:8 అన్నమాట ఈ విధంగా మనం ఈ లెక్క చేయొచ్చు నెక్స్ట్ రెండో లెక్క చూడండి కింది వాటిలో ఏ నిష్పత్తులు పెద్దవి 1:4 లేదా 16:18 16:18 ఇప్పుడు 1:4 ని 1/4 అని రాద్దాం లేదా ఈ 16:18 ని 16/18 అని రాద్దాం ఇప్పుడు 1/4 లో ఏ ఎక్కువని క్యాన్సిల్ అవుతుందా ఏది క్యాన్సిల్ అవుతుంది ఒకటి తప్ప అలా ఉంచండి ఇందులో క్యాన్సిల్ అవుతుంది చూడండి 2 8లు 16 2 9లు 18 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 8/9 వచ్చింది ఇప్పుడు 1/4 పెద్దదా లేదా 8/9 పెద్దదా అని తెలుసుకోవాలంటే ఇవి సజాతి భిన్నాలుగా మార్చుకోవాలి 4:9కి కాసా కట్టండి 4:9 కాసావు 4:9 36 సో 1/4 × 36/36 లేదా 8/9 × 36/36 ఇప్పుడు ఇక్కడ 4:9 36 ఇక్కడ 9 4 36 ఇలా క్యాన్సిల్ చేసుకుంటాం కింద ఇక్కడ 1 వేసుకోవచ్చు 4 1లు 4 అని ఇక్కడ కూడా 1 వేసుకోవచ్చు 9 1లు 9 అని ఇప్పుడు పైన లవం ఇంటు లవం 1 9 9 1 36 36 లేదా 8 4 32 / 1 36 36 ఇప్పుడు ఇవి సజాతి భిన్నాలు ఈ సజాతి భిన్నాల్లో 32 అనేది 9 కంటే పెద్ద లవం సో 32/36 ఇస్ గ్రేటర్ దెన్ 9/36 9/32/36 గ్రేటర్ దెన్ 9/36 32/36 ఎక్కడి నుంచి వచ్చింది మనకి 32/36 8/9 నుంచే కదా వచ్చింది 8/9 ఎక్కడి నుంచి వచ్చింది 16/18 నుంచి వచ్చింది సో 16/18 ఇస్ గ్రేటర్ దెన్ 1/4 అంటే 16:18 ఇస్ గ్రేటర్ దెన్ 1:4 ఈ విధంగా మనం పెద్ద నిష్పత్తులు ఏవో తెలుసుకోవచ్చు ఈ లెక్క మీరు ట్రై చేయండి 8:20 లేదా 12:15 తర్వాత ఈ కూడా ట్రై చేయండి 4:7 లేదా 7:11 ఇది కూడా ట్రై చేయండి 12:16 నిష్పత్తికి సమాన నిష్పత్తులు రాయండి ఏం లేదు వెరీ సింపుల్ ఇది 12/16 తీసుకోండి 2 6లు 12 2 8లు 16 6/8 ఒక సమానమైన నిష్పత్తి ఇంకో సమానమైన నిష్పత్తి కూడా వస్తుంది 2 3లు 6 2 4లు 8 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 3/4 నెక్స్ట్ 12/16ని 2/2తో గుణించండి 12 2 24 16 2 32 సో ఇదేమో 3:4 ఇదేమో 24:32 ఈ విధంగా మనం సమానమైన నిష్పత్తులు రాయవచ్చు ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ క్లిక్ ఆన్ బెల్ బటన్ ఫర్ మోర్ వీడియోస్ నెక్స్ట్ వీడియోలో మీకు అభ్యాసం 6.1 గురించి వివరించడం జరుగుతుంది థ్యాంక్ యూ